గోదావరి జిల్లా గోకవరంలో ఇటీవల మరణించిన సచివాలయ ఉద్యోగి సుభాష్ చంద్రవర్మ మరణంపై సంఘీభావం తెలుపుతూ గోకవరంలో 4 సచివాలయ ఉద్యోగులు ఏఎన్ఎంలో కొవ్వొత్తులతో సుభాష్ చంద్రవర్మ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సుభాష్ చంద్రవర్మ ఇంటి వద్ద నుండి ఆంజనేయస్వామి గుడి ప్రధాన రహదారి మీదుగా దేవీ చౌక్ సెంటర్కు చేరుకుని మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సుమారుగా 100 మంది సచివాలయ ఉద్యోగులు ఏఎన్ఎంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి మండల కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంనందు 4 ఏడాది 2వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ ఆర్థిక సహాయ నగదు పంపిణీ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అన్ని విధాల రైతులకు అండగా ఉన్నారని, జగనన్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్, జెడ్పీటీసీ గూడ ఎండయ్య, మండల కన్వీనర్ యోగి, మండల వ్యవసాయ శాఖ అధికారులు, సర్పంచ్లు, వైస్ ఎంపీపీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రవర్మకి ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మరి అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు. సో మనందరం కూడా ఈరోజు ఈ శాంతి ర్యాలీని బట్టి మనం ప్రభుత్వం దృష్టి కానీ ప్రజల దృష్టి కానీ మన తోటి సహోద్యోగాన్ని తెలియజేసేది ఏంటంటే, ఎవరు ఏం చెప్పినా సరే దాన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తన కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుతమైన నిర్ణయాలు తీసుకొని, ఇంత పెద్ద డిసిషన్ తీసుకొని ఆ కుటుంబానికి చాలా బాధాకరమైనటువంటి ఒక రోజుని తను మిగిల్చాడు. మనందరం కూడా రేపొద్దుట ఫీల్డ్లో అనేక సమస్యలు ఎదుర్కొంటాం, కానీ ఆ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మన వెనక ఒక కుటుంబం ఉంది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి, ముందుకెళ్ళాలి. ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా సరే మన గ్రామవారి సచివాలయం తరఫున మనకి మన రాష్ట్ర యూనియన్ కానీ, జిల్లా యూనియన్ కానీ, మండల యూనియన్ కానీ అండగా ఉంటుంది. మీరందరూ మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇంకొకరు జిఎస్డబ్ల్యూఎస్ కుటుంబం నుండి ఇంకొకరు ఇలాంటి ఒక దారుణమైనటువంటి సంఘటన పాల్గొనకుండా మనందరం కూడా ఒక మంచి యూనియన్ ఏర్పాటు చేసుకొని, ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఆ యూనియన్ ద్వారా ముందుకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ దానిని ఇలాగ ప్రాణాల మీదకి తెచ్చుకొని తను తన కుటుంబం మొత్తం కూడా ఇలా బాధపడే విధంగా చూసుకోకుండా ఉండాలని మా ఈ యొక్క ఈరోజు ర్యాలీ చేయడం జరిగిందండి. ఈ ర్యాలీలో వాళ్ళు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అలాగే ఎవరు కూడా తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అందరూ యూనియన్ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అనేసి మేమందరం ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మా జిఎస్డబ్ల్యూఎస్ కుటుంబం అందరి నుంచి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.